ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు నేను బైబిల్ వాక్యం చదవటం లేదు, కానీ నా అనుభవంలోకి వచ్చిన రెండు విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మామూలుగా ఈవినింగ్ టైం, నైట్ టైం కరెంటు పోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనేం చేస్తాను అంటే పిల్లలతో పాటు బయట కూర్చొని మా హస్బెండ్తో కానీ చైర్స్ వేసుకుని బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈవినింగ్ టైంలోకి వెళ్ళి కరెంటు పోతే మాట్లాడుకుంటాం, లేదంటే సెల్ ఫోన్లో చూస్తాం, అలా టైం పాస్ చేస్తాం, ఎలా ఎప్పుడు కరెంట్ వస్తుందా అని. కానీ ఇటీవల నాకు ఒక అనుభవం అది ఎదురైంది. ఏంటి అంటే, మా పక్కింట్లో ఒక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళకు మ్యారేజ్ 7 డేస్ అయింది. 1 వీక్ అయిన తర్వాత వాళ్ళు మా పక్కింట్లో చేరారు. ఒకరోజు అలాగే కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు నేను మా పాప బయట చేసేసుకొని సెల్ ఫోన్ పెట్టుకొని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, ఆ యవనస్తులు ఆ కరెంటు పోయిన టైంలో ఇద్దరు మోకరిల్లి ప్రేయర్ చేస్తున్నారండి. అసలు నాకు ఎంత సిగ్గుగా అనిపించిందంటే, ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చా కరెంటు పోయిన సమయాన్ని, దేవుని ప్రార్థనలో మనం గడపవచ్చా అని. ఇక వెంటనే నేను మా పాపను తీసుకొని మనం కూడా ప్రార్థన చేసుకుందాం పద లోపలికి వెళ్ళేసి అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి లోపలికి వెళ్ళాం. మరి మనం ఎప్పటి నుంచో నేను నా జీవితంలో బయట కూర్చొని సరదాగా మాట్లాడుకోవటమో ఇలా చేసేదాన్ని, కానీ నాకు ఫస్ట్ టైం తెలిసింది కరెంటు పోయినప్పుడు టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, ఎలా దేవునికి దగ్గరగా ఉండాలో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు సచివాలయంలో ఎంప్లాయీ, వాళ్ళ నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ప్లస్ తను సండే ఒక చర్చి కట్టుకొని వాళ్ళు దేవుని సేవ కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత ఈ పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి, పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో, వాళ్ళ నాన్నగారు ఒక పాస్టరు. అయితే వాళ్ళు ఇంకొక సంఘం పెడుతూ, వాళ్ళ నాన్నగారు చెప్పారంట, ఆ ఇంకొక సంఘం పెడుతున్నాను నేను, దానికి నువ్వు పాస్టర్గా ఉండాలి, సో నీ జాబ్ నువ్వు రిజైన్ చేసేసి పాస్ట్ ట్రైనింగ్కి వెళ్ళిరా అంటే, ఆ బాబు తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి రిజైన్ చేసేసి పాస్ట్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. మ్యారేజ్కి నేను వెళ్ళాను. అంత మ్యారేజ్ అంతా చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చే ముందు పాష్ గారు అడుగుతున్నారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరిద్దరూ సెల్ ఫోన్ నెంబర్లు ఒకళ్ళొకళ్ళు తీసుకున్నారా అని అడిగారు. అడిగేటప్పటికి అందరూ నవ్వటం మొదలుపెట్టారు. ఏంటి యూత్ అంటే ఇంక మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నైట్ అంతా చాటింగ్లో ఉంటారు. అందులో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకా పెళ్లి గాల్స్ అన్ని, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లు కానివ్వండి, సరదాగా మాట్లాడుకోవడం కానీ ఇలానే ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏం చేశారంటే, అందరూ నవ్వుతున్నారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కామ్గా నిలబడ్డారండి, ఏం మాట్లాడలేదు. అందరూ నవ్వటం అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, మేమిద్దరం నంబర్లు తీసుకున్నాము, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఫోన్ చేసుకుంటాము, ఇద్దరం ఒక 10 మినిట్స్ మాట్లాడుకుంటాము, తర్వాత స్పీకర్స్ పెట్టుకొని ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో తన రూమ్లో తను మంచం దగ్గర మోకాళ్ళు ఉంటాడంట, ఈ అమ్మాయి తన రూమ్లో తన మంచం దగ్గర మోకాళ్ళు ఉండి ఇద్దరూ కూడా వారి జీవితం, భావి జీవితం గురించి, తల్లిదండ్రుల గురించి, సంఘం గురించి కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారంటండి. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ అప్పటి వరకు నవ్విన వాళ్ళ నుంచి నోట్లోంచి ఒక్కళ్ళకి మాట రాలేదండి. ఆ యవ్వనస్తులు రాత్రి 9 గంటలకు మోకాళ్ళు ఉండి అందరి కోసం ప్రార్థిస్తున్నారు అంటే ఎంత ధన్యమైన జీవితం కదా. దేవుడు ఎంత మంచి భవిష్యత్తు ఇస్తాడో కదా వాళ్ళకి. అప్పటి వరకు నవ్విన వాళ్ళ నోట్లోంచి ఎవరు మాట రాలేదు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని. మరి ఎంత మంచి బిడ్డలు. మనం ఈ వయసులో ఉన్నా కూడా కొంతమందిని చూసి నేర్చుకోవాలండి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టేనేమో, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఉండబట్టేనేమో, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని యాక్సిడెంట్స్ వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని జరుగుతున్నా, పసిపిల్లల మీద, ముసలివాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నా, ఎన్ని యాక్సిడెంట్ బయటికి వెళ్తే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా, మనము మన కుటుంబాలు ఇంకా సంతోషంతో ఆశీర్వదించబడి ఉన్నాము అంటే, ఇలాంటి వాళ్ళని పట్టేనేమో దేవుడు మనకి ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. ఆ రోజుల్లో అబ్రహాము గారు యెహోవా తండ్రి సుధమ గురమ పట్టణాలని నాశనం చేస్తానన్నప్పుడు అబ్రహాం గారు అడుగుతారు, ప్రభువా 100 మంది ఉంటే దాన్ని రక్షిస్తావా, 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది, 10 మంది. దేవుడు చెప్తున్నాడు 5 మందిని బట్టి కూడా ఆ పట్టణాలని రక్షిస్తాను. అలాగే ఇలాంటి బిడ్డలు, యవ్వన కాలంలో ఉన్న ఇలాంటి బిడ్డల్ని బట్టి ఇప్పుడు మనం ఇంత సంతోషంగా ఉన్నామేమో, మరి మనం ఎలా ఉన్నాం,
మనల్ని బట్టి అవతల వాళ్ళు ఆశీర్వదింపబడేలాగున్నారా? ఇంకొకరికి మాదిరి జీవితం మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకున్నామండి. ఇంత వయసు వచ్చినా మనం ఎలా ఉన్నాం? ఎక్కడ తప్పులు చేస్తున్నాం? చిన్న బిడ్డల నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయేమో. ఇలాంటి మనం అనుభవాల్లో ఎన్నో ఎదురై ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఎన్ని ఎదురవుతుంటాయి. మరి అలాంటి వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవునికి దూరంగా ఉంటున్నామా? ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నాము? లేదా ఇంకొకరికి మనం మాదిరికర జీవితం జీవిస్తున్నామా? మనల్ని చూసి ఇప్పుడు మనం వాళ్ళని చూసి మనం నేర్చుకున్నట్టు, వాళ్ళని చూసి సంతోషపడినట్టు మనల్ని చూసి ఇంకొకరు చెప్పుకుంటున్నారా, చూడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగ మనం ఉండాలి అని మనం చెప్పేవారుగా ఉంటున్నామా? మనలో మనకు రెండవరు అక్కడ దగ్గరకు వచ్చే కొంది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకి టైం లేదండి, పరిశీలన చేసుకొని మనలో ఉన్న చెడుని, దేవునికి ఆయాసకరంగా ఏది ఉందో అదన్నిటిని తగ్గించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి, మనల్ని బట్టి ఇంకొకరు ఆశీర్వదించబడడానికి, మనల్ని బట్టి ఇంకొకరు వాళ్ళ జీవితాన్ని మార్చుకునేలాగా ఉండడానికి సహాయం చేసుకుందాము, ప్రయత్నిద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమేన్.